ఎటకరంగా ఉందా? వాడు చేసుకుంటే మాత్రం నేను చేసుకుంటానా? ఆడుడు అనకే కాబోయే మొగుడ్నే మర్యాద మర్యాద. ఏయ్, ఇంకోసారి మొగుడు అన్నావంటే ఊరుకో జాగ్రత్త. ఏయ్, ఇదిగో నాకు ఎవడినో ఒకడిని కట్టపెట్టేస్తే నీకు పోటీ ఉండదనుకుంటున్నావా? నేను సచ్చిన భావన వదలను. ఏమనుకుంటున్నావో ఏమో, గోదావరి నేనేదో సరదాకి తాళి కడతానన్నాను, నిజమనుకోకు. అయినా అలా అడిగేసేమంటి? వాళ్ళమ్మ ఇందంటే నిన్ను శాపల రాయికేసి తోమి తోమి తోలు ఒలుచుకుని మరీ వండుకుంది రాద్ది. ఇంకెప్పుడు ఎటకారంగా కూడా అలా అనుకో. శంతి, నిన్ను వెటకారానికి అనలేదు, నిజంగానే అడుగుతున్నాను. సచ్చిని పెళ్లి చేసుకుంటావా? ఏంటమ్మా గోదావరి నువ్వు అనేది? సత్యని వీడియోలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు చేసుకోకూడదు తాతయ్య? సత్యకి శంతి కూడా వరుసేగా. వరుసైతే మాత్రం అది చేసుకోవద్దు. అవును, నేను చేసుకుందామన్నా సత్య చేసుకోదు. సత్య మాట్లాడటా ఉంచు, ముందు నువ్వు చేసుకుంటావా అది చెప్పు. ఆలోచించక శంతి, జీవితంలో కొన్ని పనులు ఆలోచిస్తేనే చేయగలం, కొన్ని ఆలోచిస్తే చేయలేము. ఇది అట్టాంటిదే. ఎట్టాంటి ఆలోచన లేకుండా పెళ్లి కొప్పుకో. అమ్మ గోదావరి, అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందమ్మా? ఎందుకేంటి తాతయ్య, సత్య జీవితం చక్కదిద్దడం కోసం. శంతి, నువ్వు పెళ్లి చేసుకోకపోతే సత్య బతుకు నాశనమైపోతాది. ఇంటి ఆడబిడ్డగా, సత్యకి ఓ అక్కగా తన బతుకు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను. తను నీ తాళి తెంచేసి నిన్ను చంపాలని చూసింది, అలాంటిది తన జీవితం బాగు చేయాలని చూస్తున్నావు. నువ్వు వయసుకు చిన్నదానివైనా మనసుకు చాలా పెద్దదానివి, గొప్పదానివి కూడా. నాకు కావాల్సింది నువ్వు పొగడ్డం కాదు, నీ నిర్ణయం చెప్పు శంతి. అయ్యో అయిపో, ఒరే శంతి సిగ్గుపడింది చాలేరా. అయ్యో బాబోయ్.